భారత మాతకు హారతి కార్యక్రమం ఉత్సాహంగా సాగిందే. స్వాతంత్ర్యం కోసం బలిదానమైన ప్రతి ఒక్కరి జీవితాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. వైభవోపేతంగా నిర్వహించిన హారతి గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకుంది. భారతమాత వేషధారణ, మూడు రంగుల వస్త్రధారణతో త్రివర్ణ పతాక ఆకృతి, గంభీరంగా భారతమాత విగ్రహం, దేశ ఔన్నత్యాన్ని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ భారతమాతకు దివ్య హారతినిచ్చాయి. భారతమాత ఫౌండేషన్ చైర్మన్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా శుక్రవారం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో భారతమాతకు హారతి కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భారతమాతకు హారతి కార్యక్రమంలో జాతీయ భావం, దేశభక్తిపై ప్రవచనం చేశారు చాగంటి కోటేశ్వరరావు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధుల జీవితాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతమాతకు హారతి అనేది ప్రతి గ్రామంలోనూ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మీరు చేసే పని వలన ఈ దేశ గౌరవం ఏమవుతుంది అన్న విషయాన్ని కూడా ఆలోచించడం నేర్చుకోండి. ఈ దేశం ఏమైపోతుంది అన్న ఆలోచనతో నిర్ణయాలు చేసిన నాడే ఈ దేశం యొక్క ప్రగతి సుస్థిరంగా ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాంటి మహాపురుషులు చేసినటువంటి కలలు నిజమవుతాయి. దేశం కోసం ప్రతి చోట ప్రతి ఊళ్ళో ఆగస్టు 15 నాడు, జనవరి 26 నాడు ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఎంతమంది ఈ దేశం కోసం బలిదానాలు చేశారో చెప్తే, అటువంటి వారి యొక్క చిత్రపటాల్ని ఒకసారి చూపించి మాట్లాడితే పిల్లలలో దేశభక్తి ఊంచుకుంటుందనడానికి ఈ దేశం మహాత్ములు కలలు కన్న రీతిలో పరమాద్భుతమైనటువంటి స్థాయిలో వృద్ధి చెందుతుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. భారతమాతకు హారతి, త్రివర్ణ పతాక హారతి, గంగా హారతి, గో ప్రకృతి హారతి, మహనీయుల హారతి, భారతరత్న హారతి, త్రివిధ దళాల హారతి, వేద హారతి ఇచ్చారు. ఈ హారతుల్లో ప్రధానంగా జాతీయ భావం, దేశానికి సైనికులకు బలం చేకూరాలంటూ హారతులు ఇచ్చారు. నేల తడుపు నిత్య స్వచ్ఛ హారతి, సస్య శ్యామల కోమల శ్రీ సువర్ణ హస్తంతో నిరంతరం వడ్డించే అన్నపూర్ణ హారతి. 3,187 మంది విద్యార్థినులు భారతమాత వేషధారణతో నిర్వహించిన భారతమాతకు హారతి కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. సర్టిఫికేట్లను కిషన్ రెడ్డికి ప్రదానం చేశారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు. కిషన్ రెడ్డి గారు జరుపుతున్నటువంటి భారతమాత కార్యక్రమం చేశాను. ఇక్కడ చూస్తే మనకి ఎక్కడో చిన్న మినీ దీంట్లో ఉన్నట్టుంది. మార్నింగ్ మనం గవర్నమెంట్ చేసే గణతంత్ర వేడుకలు కానీ ఇలాంటివన్నీ ఒక ఎత్తు అయితే ఈ వేడుకను కానీ చూస్తే 3,000 మంది పిల్లలు భారతమాత వేషధారణలో ఉండి చూస్తుంటే మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు మరిన్ని ఇంకా ఎన్నో చేసి చేయాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉత్తేజాన్ని, దేశభక్తిని నింపాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయ, బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు పలువురు హాజరయ్యారు.